హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భగవత్. నైస్ టెక్ విద్యకి స్వాగతం, సుస్వాగతం. సో స్టే హెట్ హోమ్ ఫోటోషాప్ సిరీస్ మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ కంటిన్యూషన్గా ఈ వీడియోలో సో టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, టెక్స్ట్ ఎట్లా టైప్ చేయాలి, సో టెక్స్ట్కి ఏమైనా ఉందా ఎస్ బోల్డ్ అనే విషయాలు మనం ఫోటోషాప్లో టెక్స్ట్కి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఫోటోషాపు బిగిన్ చేసుకోండి. ఫోటోషాపు స్టార్ట్ చేసుకున్న తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్, వైట్ బ్యాక్గ్రౌండ్ విత్ 1200 pixels టు 800 టెక్స్ట్ కాబట్టి మీరు 1400 తీసుకోండి. నేను 1400 హైట్ వచ్చి 800 pixels తీసుకున్నాను. సో వైట్ కానీ ట్రాన్స్పరెంట్ కానీ తీసుకోవచ్చు. సో వైట్ తీసుకుంటాను. సో వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని సో టెక్స్ట్ మనం టైప్ చేస్తాం. సో నైస్ టెక్ విద్య యూట్యూబ్ ఛానల్. సో ఒక టెక్స్ట్ ఏ విధంగా టైప్ చేసుకోవాలి, సో టెక్స్ట్ బటన్ ఉంటుంది ఇక్కడ. ఈజీగా మీరు టెక్స్ట్ బటన్ ద్వారా మామూలుగానే మీకు ఎంఎస్ వర్డ్, మిగతా టెక్స్ట్ ఎడిటర్లో ఏ విధంగా అయితే టైప్ చేసుకున్నారో, ఇక్కడ టీ, ఇక్కడ మీరు చూసినట్టయితే టీ బటన్ ఉంటుంది టెక్స్ట్. దీంట్లో మళ్ళీ కొద్దిగా అడ్వాన్స్ ఆప్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి. సో బేసిక్స్ ట్యూటోరియల్స్లో మీరు ఫస్ట్ ఫోటోషాపు ఈ వీడియోస్లో చెప్పినవన్నీ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ సో ఎడిషన్, తర్వాత అడ్వాన్స్ ఎడిషన్ వీడియోస్ కూడా నేను తయారు చేస్తాను. సో ఇక్కడ సేమ్ మీరు సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిగతా సాఫ్ట్వేర్స్లో అలాగే ఇక్కడ కూడా సేమ్. ఓకే ఫ్రెండ్స్, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిడ్ నాట్ టుక్ ఎనీ న్యూ లేయర్. సో మీరు గమనించినట్టయితే ఎటువంటి న్యూ లేయర్ తీసుకోలేదు, ఆటోమేటిక్గా టెక్స్ట్కి కొత్త లేయరు ఫోటోషాపే ప్లేస్ చేస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ నేను టీ తీసుకుంటున్నాను, క్లిక్ చేశాను. సబ్స్క్రైబ్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, సో అని టైప్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఆ టెక్స్ట్ కూడా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ టెక్స్ట్ కూడా ఇక్కడ ఆ లేయర్ నేమ్గానే వచ్చేస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేయాలి. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనేది లేయర్కి నేను ప్రెస్ చేయలేదు. ఎప్పుడైతే నేను టీ తీసుకున్నానో ఆటోమేటిక్గా అది మీకు న్యూ లేయర్ కింద తీసుకుంటుంది. సో టెక్స్ట్ వరకు మీరు ఎప్పుడు టైప్ చేసినా, సో కొత్తగా మీరు టెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆటోమేటిక్గా న్యూ లేయర్ కింద అదే వచ్చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మిగతా మీరు షేప్స్ కావచ్చు, ఫొటోస్ కట్ చేసి పెట్టినప్పుడు మనం ఇష్ట ప్రకారం న్యూ లేయర్ తీసుకోవాలి. సో ఇది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ లేయర్కి ఆటోమేటిక్గా ఫోటోషాపే న్యూ లేయర్ కింద ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ లేయర్స్ మీరు రిమూవ్ చేయాలంటే డిలీట్ డిలీట్ సో డిలీట్ సో లేయర్ డిలీట్ అయిపోతుంది. సేమ్ డ్రాగ్ చేసి ఇక్కడ మీరు ట్రాష్లో అయినా డిలీట్ చేసుకోవచ్చు లేయర్ని. సో ఎనీవే సో ఈ విధంగా మీరు లేయర్స్ని తీసుకొని టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో మీరు చూసినట్టయితే సైజు డిక్రీజ్ చేయాలి, 128 pixels ఉన్నాయి. ఐ వాంట్ టు డిక్రీజ్ దిస్ ఫాంట్ సైజ్ టు 80. సో 80 మనం తగ్గించుకోవచ్చు, 70. సో ఏదైనా సరే మీరు ముందు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్లో సో సైజ్ పాయింట్స్ బాక్స్లో మీరు తగ్గించుకోవచ్చు, సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే మీరు కొన్ని ఫాంట్స్కి ఇక్కడ బోల్డ్ ఇటాలిక్ ఉంటాయి. సో అలాగే ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవాలంటే చూడండి బోల్డ్ అని ఫాంట్స్ ఉంటాయి ఇక్కడ, మీరు ఒక్కొక్క ఫాంటు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక మెథడ్ కూడా మీకు నేర్పిస్తాను. ఫస్ట్ అయితేనేమో టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ చేయండి. ఈ ఫాంట్ బాక్స్ మీద క్లిక్ చేయగానే బ్లూగా షేడ్ వస్తుంది, డౌన్ యారో ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే యూ కెన్ చేంజ్ ది ఫాంట్ లైక్ దిస్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఫాంట్ నేమ్ మారుతుంటుంది. సో దాని ప్రివ్యూ ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫాంట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినట్టు ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే
ఇక్కడ చూడండి రెగ్యులర్ బోల్డ్ ఉంటాయి, లెఫ్ట్ అలైన్మెంట్ సెంటర్ అలైన్మెంట్ ఇవి చెప్పాను. సో కొద్దిగా థిక్నెస్ కావాలంటే థిక్నెస్, స్మూత్, కొన్ని ఫాంట్స్కి అప్లై అవుతాయి ఇవి. సో ఫాంట్ టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్, సో ఈ బటన్ క్లిక్ చేయండి, ఇక్కడ చాలా ఉంటాయి. లైన్ టు లైన్ గ్యాప్ సరే ఆటోమేటిక్ ఉంటుంది, ఇన్ లైన్ బిట్వీన్ స్పేస్, సో స్పేసెస్ బిట్వీన్ లైన్, సో ఒక లైన్కి ఒక లైన్కి గ్యాపు. ఇక్కడ మ్యాక్సిమం 72 పాయింట్స్ ఉన్నాయి. సో మీకు ఎక్కువ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. నేను 100 టైప్ చేశాను, 125 టైప్ చేస్తాను. సో అలాగే మళ్ళీ మీరు చూడండి, సో మీరు ఇక్కడ ఫాంట్కి సంబంధించిన ఏ వర్క్ స్టైల్ ఫార్మాటింగ్ మీరు చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫాంట్ని. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయాలి 150. సరే ఇంకా లైన్ టు లైన్ ఇంక్రీజ్ అయింది గ్యాపు. సో ఆ గ్యాప్ మీ అవసరాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకోండి. అట్లాగే టెక్స్ట్ టు టెక్స్ట్, ఒక టెక్స్ట్కి ఒక టెక్స్ట్కి మధ్య గ్యాపు, సో 0 ఉందండి, 10 ఇస్తున్నాను. ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి, కొద్దిగా వైడన్గా పెట్టుకోవాలి, 50. చూసారండి ఇంక్రీజ్ అవుతుంది. సో 100 ఇట్లా టెక్స్ట్ టు టెక్స్ట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. పూర్తిగా పర్సంటేజ్లో మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎక్కువ వైడన్ చేసుకోవచ్చు, 150% విడ్త్ హారిజాంటల్ స్కేల్. సో అలాగే హైట్, హైట్ చూడండి కొద్దిగా అడ్జస్ట్మెంట్స్, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే మీరు ఇక్కడి నుంచి హైటు విడ్త్ పెంచుకోవచ్చు, పర్సంటేజ్లో ఉంటుంది. కలర్, సో ఇక్కడైనా మనం ఇక్కడి నుంచైనా కలర్స్ మీరు ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు, బోల్డ్, ఇటాలిక్. సో స్ట్రైక్ త్రూ ఉంటుంది, సో సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, స్ట్రైక్ త్రూ. సో ఈ ఆప్షన్స్ అన్నీ మీరు వర్క్ చేయండి. ఓకే, డైరెక్ట్గా ఎక్కడి నుంచైనా మీరు ఫాంట్ సైజు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో టోటల్గా మీకు ఫాంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ బాక్స్లో మీకు ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఈ బటన్ క్లిక్ చేయండి, ఫాంట్ టు టెక్స్ట్ పారాగ్రాఫ్ బటన్. సో అలాగే కొద్దిగా వంపుగా టెక్స్ట్ని సో వంచాలి, మీరు బెండ్ చేయాలి. సో ఓకే, చూడండి స్టైల్స్, ఆర్క్ స్టైల్, ఎస్ గుడ్ బాగుందండి. ఈ మోడల్ మీకు ఫోటోషాప్లో వర్క్ చేసుకోవచ్చు. చూసారా ఈ స్టైల్గా ఉంటే ఈ స్టైల్. సో ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవాలి మౌస్తో. మీరు టెక్స్ట్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే క్లిక్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, ఈజీగా సెలెక్ట్ అవుతుంది. సో రౌండ్, సో టెక్స్ట్ ర్యాప్ ఆప్షన్స్ ఇవి. సో లోయర్ ఆర్కు, ఓకే అప్పర్ ఆర్కు, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు చేస్తారని అనుకుంటున్నాను. సో ఫ్లాగ్ స్టైల్, నేను ఎక్కువగా యాడ్స్ అవి చేసేటప్పుడు ఫ్లాగ్ స్టైల్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వర్టికల్ టైపు, హారిజాంటల్ టైపు, దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెండ్ అవి, హారిజాంటల్ కూడా మీరు తక్కువ ఎక్కువ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇటువంటి జిగ్జాగ్ టెక్స్ట్ అంతా కూడా మీరు ఈ ఇక్కడ ఈ ఆప్షన్ ద్వారా, ర్యాప్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నన్, ఇక్కడ నన్ ఉంటుంది, ప్రీవియస్ మోడల్లో వచ్చేస్తుంది. సో వేవ్ టైపు, ఫిషింగ్ టైప్ మోడల్, ఓకే అండి. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు వర్క్ చేయండి. సో ఆర్క్ స్టైల్ నార్మల్ అంటే నన్, ఓకే. సో ర్యాప్ టెక్స్ట్ మోడల్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి బేసిక్స్, ఇవి ఒకసారి టెక్స్ట్కి సంబంధించి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం ముందు ముందు కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఈ నైస్ టెక్ విద్యా ఛానల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ సంబంధించినవి మీరు చూసుంటారు. మూవీకి సంబంధించిన టైటిల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి, ఎలా చేశారని మీకు చాలా డౌట్ వచ్చింటుంది. సో అవన్నీ మీరు చేయాలంటే ఈ బేసిక్ టెక్స్ట్ అనేది ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఫాంట్ చేంజ్ చేసుకుంటున్నాను, మళ్ళీ ఫాంట్ మోడల్, ఓకే ఓకే. సో ఇంకా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ ఇంపాక్ట్, ఓకే. కొద్దిగా థిక్నెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఈ సపరేట్ చేయాలంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రాగ్ చేయండి, ఆల్ట్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేసి ఈ లేయర్ సెలెక్ట్ అవుతుంది. నేను డ్రాగ్ చేసి డూప్లికేట్ చేశాను. సో డౌన్ లేయర్లో డౌన్ లేయర్ సెలెక్ట్ చేసుకొని నైస్ టెక్ విద్యా యూట్యూబ్ ఛానల్
నెక్స్ట్ క్విజాన్ని డిలీట్ చేస్తున్నాను. సో పైన ఒరిజినల్ లేయర్ తీసుకొని డూప్లికేట్ చేసి, యాక్చువల్గా నేను డూప్లికేట్ చేశాను. సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తున్నాను. ఓకే అండి, ఇది సపరేట్ లేయర్, ఇది సపరేట్ లేయర్, ఇది సపరేట్ లేయర్ అయింది, ఇది సపరేట్ లేయర్ అయింది. సో నేను ఈ లేయర్ రైట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో ఈ విధంగా మీరు సపరేట్ సపరేట్ కూడా చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకొని. నేను నైస్టెక్ విద్యా లేయర్ సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసంటే బ్లెండింగ్ ఆప్షన్స్ అని వస్తాయి. ఇక్కడ మీకు లేయర్ స్టైల్ డైలాగ్ బాక్స్ వస్తుంది. దీనికి షార్ట్ కట్ ఇంకో మెథడ్లో కూడా మీరు చేసుకోవచ్చు, రైట్ క్లిక్ చేసి ఆ టెక్స్ట్ పైన రైట్ క్లిక్ చేసి. సో చూసారా, బ్లెండింగ్ ఆప్షన్స్ ఇక్కడ నుంచైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే డ్రాప్ షాడో, సో చెక్ బాక్స్ ఉంటుంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ కలర్ బ్యాక్ కలర్ మీరు చూసినట్టయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, నార్మల్ గ్రీన్ కలర్, సో బ్లూ, మీ ఇష్టం. ఇక్కడ కలర్ కోడ్ కూడా మీరు టైప్ చేసుకోవచ్చు, 000. సో ఫుల్ బ్లాక్, గ్రే వస్తుంది, సో బ్లూ. ఓకే, సో డిస్టెన్స్ చూసారా, ఈ విధంగా మీరు డిస్టెన్స్ అప్లై చేసుకోవచ్చు. స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే సైజ్ చూసారా. ఇటువంటివన్నీ కూడా మీరు కొన్ని న్యూస్ పేపర్ యాడ్స్లో చూసుంటారు. సో అవన్నీ కూడా ఇట్లాగే చేస్తారు. సో డ్రాప్ షాడో, సో ఇన్నర్ షాడో మీరు చూస్తుంటే ఇన్సైడ్ లోపల మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే షేడ్ అంటే నీడలాగా ఇన్సైడ్ మీకు చేంజ్ అవుతుంది. సో అవుటర్ గ్లో, సో అవుటర్ గ్లో, గ్లో టెక్స్ట్కి వెలుపల మీకు ఏ విధంగా కావాలి. సో ఇన్నర్ గ్లో అంటే మీరు మల్టిపుల్గా అన్ని ఎఫెక్ట్స్ ఇవ్వడానికి లేదు, ఒక్కొక్క ఎఫెక్ట్స్ ఇచ్చుకుంటూ ఒకటి ఆఫ్ చేసుకుంటూ చెక్ చేయండి, మీకు బాగా అర్థమవుతుంది. సో టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే వాటి ఆప్షన్స్ వస్తాయి. సో అవుటర్ గ్లోలో మీరు చూసినట్టయితే బెవెల్ ఎంబోస్ టైప్ వస్తుంది. ఇవి నేను తీస్తే, సో తీసేస్తున్నాను. బెవెల్ ఎంబోస్ క్లిక్ చేయండి. చూసారా, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చేంజ్ అవుతుంది, సాఫ్ట్, డౌన్ సైడ్ అయితే డౌన్ సైడ్, అప్ సైడ్ అయితే అప్ సైడ్, ఇన్నర్ అవుటర్ బెవెల్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టెక్స్చర్ చేసుకున్నారంటే టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్చర్స్ చాలా మోడల్స్ వస్తాయి. సో బెవెల్ ఎంబోస్ తీసేస్తున్నాను. సో టెక్స్చర్ ఎఫెక్ట్స్ వాటికి ఓన్లీ టెక్స్ట్ మాత్రం కావాలంటే టెక్స్ట్ మాత్రం అప్లై చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా లిస్ట్ టైప్ కావాలంటే లార్జ్ టైప్ కావాలంటే లార్జ్ టైప్. సో టెక్స్ట్ మాత్రమే, సో లార్జ్ లిస్ట్, లార్జ్ థంబ్నైల్, సో థంబ్నైల్ మోడల్ అంటే ఎఫెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు. దీన్ని ఇంకొక మోడల్లో కూడా మీరు చేస్తాను. సో రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్, టెక్స్చర్ డైరెక్ట్గా క్లిక్ చేశాను. ఇప్పుడు చూస్తే ఇన్సైడ్, ఇందాక బయట షేడ్కి మీకు అప్లై అయింది, ఇప్పుడు టెక్స్ట్కి అప్లై అవుతుంది. అంటే ఈ మోడల్ కంటే ఈ మోడల్, కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఏ కలర్గా ఉంటే ఆ కలర్, కలర్ లేఅవుట్లోకి వెళ్ళాలంటే కలర్ వస్తుంది. సో కలర్ ఓవర్లే ఈ ఆప్షన్ ఆన్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా బ్లెండింగ్ ఆప్షన్స్ టెక్స్ట్కి సంబంధించినవి. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. స్కేల్, ఓకే, సో ఇక్కడ చాలా ఉంటాయి చూడండి, ఈ మోడల్ కంటే ఈ మోడల్. సో అన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు ఈ మోడల్స్ అన్నీ. లోడ్ అంటే ఇంకా కొత్త, సో న్యాచురల్ ప్యాటర్న్స్, ఆర్డినరీ ప్యాటర్న్స్, రాక్ ప్యాటర్న్ అన్నీ ఉంటాయి, ఇవన్నీ మీరు ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ శాటిన్ అంటే ఇదొక మోడల్ చూడండి, ఇవి ఆఫ్ చేసుకుంటే కొన్ని ఆన్ అవుతాయి.
కలర్ ఓవర్లే. సో కొన్ని ఎఫెక్ట్స్కి ఇవి పనిచేస్తాయి. సో కలర్ ఓవర్లే వచ్చి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో గ్రేడియంట్ ఓవర్లే గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. సో మీరు గ్రేడియంట్ ఓవర్లే ఆన్ చేసినప్పుడు కలర్ ఓవర్లే ఆఫ్ చేసుకోవాలి. సో ఇది సింగిల్ కలర్, ఇది మల్టిపుల్ కలర్. ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్స్ట్రా ఉంటాయి బాక్స్, సరే అది రొటేట్ చేసుకోవచ్చు. స్కేల్ పర్సంటేజ్, సో ప్యాటర్న్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో సేమ్ ప్యాటర్న్ మీరు అప్లై చేసుకున్నప్పుడు సో గ్రేడియంట్ ఓవర్లే ఆఫ్ చేసుకోండి ఇందాకలాగే. సేమ్ ఇందులో అయితే డైరెక్ట్ కలర్స్ అప్లై అయిపోతాయి మీకు, ఆ షేడ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలరు. ఇక్కడ ఇంకా మోర్ ఉంటాయి, మోర్ ఆప్షన్స్, ఆర్టిస్టిక్ సర్ఫేస్, ఓకే చెప్పండి. ఆ మోడల్స్ వస్తాయి. ఇక్కడ మీరు ప్రతి ఆప్షన్ ఆన్ చేసుకొని వర్క్ చేయండి. ఈ టైప్ అంటే ఈ టైప్ చూసుంటారు, టెక్స్ట్ చాలా ఎఫెక్ట్స్గా ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫిల్ టైప్ మోడల్ 2. ఓకే, సో వీటిలో మీరు ఏ ప్యాటర్న్ తీసుకుంటే ఆ ప్యాటర్న్ మీకు అప్లై అవుతుంది. సో నెక్స్ట్ మీరు చూసినట్టయితే ఓకే చెప్తున్నాను. నెక్స్ట్ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో యూట్యూబ్ ఛానల్ లేయర్ సేమ్, క్లిక్ బ్లెండింగ్ ఆప్షన్స్, స్ట్రోక్. సో స్ట్రోక్ అంటే మీకు చుట్టూ ఆ లైన్ వస్తుంది బ్లాక్. పిక్సెల్ వచ్చి మీకు పర్సంటేజ్, 4%, 6%, అంటే 6 పిక్సెల్ విడుత్ అనమాట, 8 పిక్సెల్ విడుత్. చూసారా ఇంక్రీజ్ చేస్తుంటే మీకు 10. సో 10 అంటే మీకు థిక్ లైన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు లేయరు అప్లై చేసుకోవచ్చు, బ్లెండింగ్ ఆప్షన్స్ మీద వర్క్ చేయొచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ ఈ వీడియోలో చూస్తూ మీరు వర్క్ చేయండి. వీటి మీదే నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్స్ చాలా చేయాలి మనం. సో బేసిక్స్ అయితేనో ఇవి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. సో లేయర్ ఒక స్టైల్, ఈ స్టైల్ దీనికి రావాలి, లేదంటే ఈ డౌన్ సైడ్ రోలో ఉండే స్టైల్ దీనికి అప్లై చేయాలి పైన టెక్స్ట్కి, మీ ఇష్టం అప్లై చేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి మీరు బ్లెండింగ్ ఆప్షన్స్ ఆన్ చేసుకున్న తర్వాత అవే స్టైల్ మిగతా కొన్ని టెక్స్ట్ లైన్స్కి అప్లై చేయాలంటే చాలా ఈజీ ఫోటోషాప్లో. మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ ఇక్కడ మనం అప్లై చేయాలి. సో ఇది తీసుకున్నాం, సో యూట్యూబ్ ఛానల్ ప్యాటర్న్ రైట్ క్లిక్ చేసుకొని లేయర్లోకి వెళ్ళండి. సో లేయర్లోకి వెళ్ళి లేయర్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి, కాపీ లేయర్ స్టైల్. సో ఒకసారి మీరు బ్లెండింగ్ ఆప్షన్స్ 4-5 ఇచ్చిన తర్వాత అవే మళ్ళీ వీటికి అప్లై చేయాలంటే చాలా లేట్ అవుతుంది. దానికి ఈజీగా ఈ మెథడ్ నేను మీకు చేసి చూపిస్తాను. అదే స్టైల్ ఈ టెక్స్ట్కి అప్లై అవ్వాలంటే కాపీ చేసుకోండి ఫస్ట్ లేయర్ స్టైల్ కాపీ. సో ఈ లేయర్ ఎక్కడైతే మీరు ఈ ప్రాపర్టీ అప్లై చేయాలి, ఈ స్టైల్ అప్లై చేయాలంటే ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదే ఆప్షన్ మెనూలోకి వెళ్ళండి. సో లేయర్ లేయర్ స్టైల్ పేస్ట్ లేయర్ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు మన ఏ స్టైల్నైనా, నో ప్రాబ్లం. ఒకసారి మీరు కష్టపడి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవాళ టోటల్ టెక్స్ట్కి సంబంధించిన విషయాలన్నీ నేర్పించాను, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎక్కువ ఫోటోషాప్ మీరు వర్క్ చేస్తేనే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా యూజ్ అవుతాయి. వీడియోస్ అన్నీ చూస్తే మాత్రం ఫోటోషాపు మీకు రాదండి, నేను చెప్తాను గ్యారంటీగా, ఎందుకంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సో ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఫోటోషాప్ బాగా వస్తుంది. సో 1 అవర్ మీరు వీడియో చూసారంటే కనీసం ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ ల్యాబ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోని ఈ ఫోటోషాప్ హోమ్ స్టే ఎట్ హోమ్ సిరీస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఇంకా నైబర్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. సో ఫోటోషాప్ ఈజీగా ఈ టైంని మనం వేస్ట్ చేయకుండా, ఈ లాక్డౌన్ పీరియడ్ జరుగుతుంది. సో ఈ పీరియడ్లో మనం వీడియో సబ్జెక్టు, ఫోటోషాప్ సబ్జెక్టు నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ భగవత్ సైన్ యూ. సో బాయ్, టేక్ కేర్.